కష్టం బాగా చేయాల్సి ఉంటుంది, కష్టం బాగా పడాల్సి ఉంటుంది అని కూడా చెప్పిండే. ఫలితాలు వస్తుంటే ఎగుడు దిగుడు పోతూ ఉంటే ప్రస్థానంలో ప్రయాణంలో జయాలు అపజయాలు అవమానాలు అవహేళనలు ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఈ ఫీల్డే అట్లాంటిది కాబట్టి మనం పురోగమిస్తూ పోతే ముందుకెళ్ళిపోతూ ఉంటాం, శక్తి వస్తూ ఉంటుంది. ప్రయత్నం చేద్దామంటే తప్పకుండా సార్ మేము కూడా మీతో పాటు జతగడతాం. భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మేమే కర్తలం మేమే ధర్తలం అనేటువంటి బిద్ పోవాలి. అచ్చమైన అసలు సిసలైన ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలి. చాలామందికి ఆశ్చర్యం కలిగించేటువంటి చేరికలు జరగబోతాయి చంద్రశేఖర్ గారు. అట్లా ఉంది పరిస్థితి. మహామహులు అనుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళని కూడా ఫోన్లు చేశారు, మేమంతా రెడీ ఉన్నామని. ఇప్పుడు సిట్టింగ్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరెందుకే మీరు సిట్టింగ్ ఉన్నారంటే మేము అక్కడ ఫిట్టింగ్ లేము సార్ అని చెప్తున్నారు. ఉన్నాము కానీ అక్కడ ఫిట్టింగ్ లేము. మేము కూడా వస్తాం సార్, మేము పడదాం ఒక పట్టు అని అంటున్నారు. కాబట్టి ఆ బరువు బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఆ బాధ్యత స్వీకరించారు కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీరు పురోగమించి మంచి ఉన్నతమైనటువంటి విద్య అవగాహన ఒక వేరే భాష మాట్లాడే రాష్ట్రంలో చాలా సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం అన్నీ ఉన్నాయి వారికి. అసలు లేని క్వాలిఫికేషన్ అంటూ లేదు. ఇంతకన్నా సమర్థులు ఎవరు ఉండరు. ఎంతోమంది సన్నాసుల కంటే ఆయన చాలా బెటరు. వాళ్ళకి అవకాశం కలిగింది, వారికి కలగలే అంతే తేడా. ఒకసారి కలిగితే చూపిస్తాం తడాక ఏందో అంతే కదా. అచ్చమైన ప్రజా రాజకీయాలకు అచ్చమైనటువంటి ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే పరమ లక్ష్యంగా పనిచేసేటువంటి బీఆర్ఎస్ వారు అధ్యక్షులు అన్నారు కాబట్టి తప్పకుండా వారు ఫలితాలు సాధిస్తారు. ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ దేశానికి సేవ చేసినటువంటి ఒక గొప్ప ఖ్యాతి కీర్తి కూడా వారికి దక్కుతుంది తప్పకుండా. చరిత్రలో పారసారథి గారు కూడా నిన్నే మాట్లాడే అంతవరకు వారి గురించి నాకు అవగాహన లేకుండే, కానీ వారికి నిజంగా వారు ఎప్పుడో రాజకీయ నాయకుడు కావాలంత ఆక్మెన్ ఉంది ఆయనకు, అంత అవగాహన శక్తి ఉంది. వారి సేవలు కూడా నేను సంపూర్ణంగా వినియోగించుకుంటాను. చాలా ఉన్నతమైన స్థాయిలో మంచి వజ్రాలు డైమండ్స్ దొరికినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే ఈజీగా సులభంగా అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తులు కలిసి రావడం ఈ యజ్ఞంలో చాలా పెద్ద అసెట్ మనకి. రమేష్ నాయుడు గారు అందరున్నారండి. నేను ఒక వారం పోతే నేనే మీ అందరి పేరు కూడా పిలుస్తాను. ఒకసారి పెట్టుకుందాం మనం క్లాసులు పెట్టుకుందాం మంచిగా చక్కగా. ఈ సిటీల గోళ అడవు లేకుండా చాలా ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టుకుందాం, క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టుకుందాం, బాగా పరిపుష్టం చేసుకుందాం, మన అవగాహన శక్తిని పెంచుకుందాం, ఎవరికైనా దీటానికి సమాధానం చెప్పే పద్ధతిలో పోదాం. ఒక్క మాట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓర్వలేని వాళ్ళు తమ పీఠాల కిందకి ఏడు నీళ్ళేస్తామని భయపడే వాళ్ళు చాలా కూస్తారు మన మీద. అస్సలు పడుచుకోవద్దండి. మన లక్ష్యం వేసుకొని మనం పోతూ ఉండాలి. వాళ్ళు తికమగ చెంది మనల్ని తికమగ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అసలు పట్టించుకోకుండా మనం పోతా ఉంటే మన వెనుక ప్రజలు వస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా మన ప్రస్థానం మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే మన లక్ష్యశుద్ధి ఉంది కాబట్టి, చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఏందో మన కర్తవ్యం నిర్దేశించుకొని బయలుదేరుతున్నాం కాబట్టి, మన చీకట్లోకి బాణం వదలటం లేదు, ఒక లక్ష్యాన్ని ఉద్దేశించుకొని పోతున్నాం కాబట్టి తప్పకుండా మన లక్ష్యాన్ని చేరుకుంటాం. కొద్ది సమయంలోనే ఆ రకంగా ముందుకు పురోగమించే ప్రక్రియలో పారసారథి గారు మన చంద్రశేఖర్ గారు కొంతమంది ఆంధ్ర లీడర్ ఆంధ్రాకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా వాళ్ళు ఎరలు ఈయన పిలుపుకోవాలని వంద కార్లు పంపించాడు ఇక్కడ నుంచి. వాళ్ళు రాము అంటే రారు అని చెప్పి పెళ్లి పెళ్లి పిల్లని పట్టుకొచ్చిన పట్టుకొచ్చినాడు. వంద కాలం పంపితే పట్టుకొచ్చినాడు వాళ్ళ చీరాలు. ఆ వచ్చినోడు ఇద్దరు వీకినాడు అక్కడ నుంచి. ఈయన లోపల బయట కూర్చున్నాడు, 4 గంటలు కూర్చున్నాడు బయట. 3 సార్లు చాలు తాగినారు, చాలా తాగినారు, ఇంకో తాగినారు.
నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చిన ఇద్దరు పీకి అక్కడి నుంచి. ఇప్పుడే నాలుగు గంటలు వెయిట్ చేస్తే ఈయన చైనాకి ఏం విక్టర్ అని చెప్పి అంత పీకి దాని ముగ్గురు మిగిలి ఉన్నాయంత కండపోయాడు. చైనా సందర్భంగా మాట్లాడు, సత్యపూసలకే మాట్లాడు. ఏదో అది శాస్త్రం ఉంది కదా, వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్చారకు విన్నాడు నంగారాజులకు మాట్లాడి. అసలు బీఆర్ఎస్కు జాతీయ అధ్యక్షుడు వాళ్ళు, బీఆర్ఎస్కు జాతీయ అధ్యక్షుడే లేడు, ఉన్నారా ఇప్పుడైతే లేడు. జాతీయ అధ్యక్షుడే లేనివాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నారు అర్థం కాదు. ఇప్పటికి పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తాడు. బీఆర్ఎస్కు జాతీయ అధ్యక్షుడే లేడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ప్రకటిస్తాడని. ఇప్పుడు ఆ సుందర రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించుకోలేదు, పక్క రాష్ట్రాన్ని అధ్యక్షుడు ప్రకటించింది ఆయన. అక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు అర్థమవుతుంది. ఆ వచ్చేవాకే బుద్ధి ఉండాలి మరి, వాళ్ళంతా అచ్చలే రూపాయలు వాళ్ళందరూ కూడా వాటికొచ్చాడు. ఒక్కసారి వచ్చే ముందు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈయనమో అప్పుడు 2014 ఎన్నికల ముందో తెలంగాణ సెంటిమెంట్ రగిలించాడు, ఆంధ్రవాన్ని తిట్టాడు, జై తెలంగాణ అన్నాడు. మళ్ళా ఎన్నికలు రాగానే మెల్లంగా పోయి ఇక్కడున్న ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్స్ అందరూ కూడా మనకి ఇవే నంగనాచి వేశాలి. అప్పుడప్పుడే మారుతాడు, ఆ ముఖం మారుతుంది, భాష మారుతుంది, యాస మారుతుంది, ఆయన మారుతాడు, ఆ పరిస్థితులకనే మారుతాడు. పోయారందరు నమ్మించి నమ్మించిన వాళ్ళతో ఓట్లు వేసుకుంటాడు. మళ్ళీ ఓట్లు వేసుకున్నాక ఎన్నికల తర్వాత మళ్ళీ పట్టుకోడు కావాలను. వాళ్ళు వేసే వ్యాపారాలు అన్నింటిలో వాటలు వాళ్ళు నాకు వాటలు లేకుంటే ఆయన ఆంధ్ర నాకు తెలంగాణ అంటాడు. మళ్ళా వాటలిస్తే మంచోళ్ళు మనం కలిసి ఉండాలంటాడు. ఆంధ్రాకు సంబంధించిన ఎవ్వరు కూడా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇదా దీనికోసమో తెలంగాణ అభివృద్ధి కోసమో వాళ్ళ ఆంధ్రానే కాదు, వీళ్ళ కుటుంబానికి వాటాలు ఇస్తలేరు మాత్రమే. మరి వచ్చిన వాళ్ళు చెప్పాలి, అంత వచ్చిన అడగాలి, కేసు అడగాలి. ఏమైనా సార్ మరి బిర్యానీ అంటే పెండ బిర్యానీ అంటే ఎవరైనా తిందు రాని తినిపించాలి. ఇప్పుడు వయసుకపోయి మీరు బిర్యానీ చేస్తే మరి పెండ బిర్యానీ అంటే కదా, ఉల్వచారా ఉల్వచారు ఉల్వచారు మా తెలంగాణలో వాళ్ళు చేసే ఉల్వచారు మా తెలంగాణలో ఎడ్లు బర్రెలు తింటే అన్నాడు. ఈయనే అన్నాడు ఎడ్లకు బర్రెలకు వేస్తాడు. ఇప్పుడు తీసుకుపోయి అయిపోయి తినిపి ఇప్పుడు. అరే ఒక్కరి టేస్ట్ ఒకరిది, ఒకరి టేస్ట్ ఒకటిది. ఎవరిలో పచ్చిపూలు చేస్తారు, కొంచెం ఉప్పు ఎక్కువ మంచిగా ఉంటుంది, ఇంకో నీటిలో పశువు తేడా ఉంటుంది, ఇంకోటిలో కూర రకం ఉంటుంది. ఇది అంటే అప్పుడు ఆయనకు అనుకూలంగా ఎట్లా రెచ్చగొడితే అట్లా లాభం జరుగుతుందని చెప్పి భావించే ఆ రోజు ఇష్టానుసారంగా రెచ్చగొట్టిండు. ఏ విధంగా అవమానపరచాలో అవమానపరిచిండు, ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలో రాజకీయ లబ్ధి పొందాలి, ఏ విధంగా రాక్షసాన పొందాలో ఆ విధంగా రాక్షసాన పొందిండు. ఇవాళ మల్లవ ఏం చేస్తాడు అడవి, కనీసం నిన్న తెలంగాణ ప్రధాని కనీసం తెలంగాణ జై తెలంగాణలో ఏం లేదు. అది ఏది పడుతుంది నిన్న మాట్లాడేదో ప్రజలను మచ్చగేసుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. నిన్న ప్రైవేటీకరంగా మాట్లాడాడు, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెరిపిస్తాను నేను మా భయ్య కాబట్టి ఆయన ఏమన్నాడే. నేను ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయినాక నిజం షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు తెరిపిద్దని అజంజాబ్ మీద సంగతి ఏంది, ఆర్టీసీ ఆస్తులు అమ్ముకుంటున్నావు, ప్రైవేటు ప్రభుత్వ భూములని ఖర్చు చేసుకుంటున్నావు, దాంతోపాటు పవర్ గురించి మాట్లాడాను. 24 గంటల కరెంటు గతంలో సవాల్ చేసిన 24 గంటల కరెంటు ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నావా, నీ అనాలోచిత విధానాల వల్ల
ఫ్రీ కరెంట్ ఇవ్వడాన్ని ఎప్పుడు ఎప్పుడు వ్యతిరేకించలే, అందరం స్వాగతించడం. అప్పైన ఫ్రీ కరెంట్ ఇస్తారు, 24 అవర్స్ విద్యుత్ ఇస్తారని చెప్పండి. ఇవాళ ఎక్కడన్నా 24 అవర్స్ విద్యుత్ సప్లై అవుతుంది. ఎక్కడన్నా విద్యుత్ ఛార్జీలు పెంచినవు. డిస్కౌంట్ పర్సెంట్ ప్రభుత్వ కార్యాలయం నుంచి, ప్రభుత్వం నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ కట్టాలి. దాదాపు 60,000 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నాయి డిస్కౌంట్ ఇప్పటికీ.